नमस्ते वेलकम टू स्वतंत्र फोकस नेन मुरली ड्रागन चाइना दुंदुड़कतना अंतुपंतु लेकुंडा पोतोंदी ओकवैपु भारत लांटी पोरुगु देशालतो कय्यानिकी कालु दुवडालु मरोवैपु तैवान लांटी चिन्न देशालनु कबळिंचडानिकी प्रयत्नालु मोत्तं मीद प्रपंच देशालतो आधिपत्य धोरणितो व्यवहरिस्तोंदी ड्रागन चाइना इक विषयानिकि वस्ते युद्ध विमानालतो तैवान्नु भयपेट्टडानिकी चाइना विश्व प्रयत्नालु चेस्तोंदी ఇటీవల భారీ సంఖ్యలో యుద్ధ నౌకలు విమానాలను తైవాన్ వైపు పంపింది చైనా దేశం. దీంతో తైవాన్ చుట్టూ చైనా యుద్ధ విమానాలు తిష్టవేస్తున్నాయి. అంతేకాదు రెండు దేశాల మధ్య కీలకంగా మారిన తైవాన్ జలసంధిని మింగేయడానికి కూడా డ్రాగన్ చైనా తహతహలాడుతోంది. తైవాన్ వివాదం రూపంలో ప్రపంచం ముంగిట మరో పెనుముప్పు పొంచి ఉందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అంటున్నారు. అసలు తైవాన్ మీద చైనా సైనిక దాడులకు పాల్పడుతోందా? ఓ చిన్న దేశమైన తైవాన్పై చైనాకు ఎందుకంత ఆగ్రహం? ఇంతకీ రెండు దేశాల మధ్య గొడవలకు కారణాలేమిటి? ఇది వాల్టి స్వతంత్ర ఫోకస్. తైవాన్ చుట్టూ యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి. వాస్తవానికి తైవాన్ ప్రపంచ పటంపై ఉన్న ఓ చిన్న దేశం. అలాంటి చిన్న దేశమైన తైవాన్ను ఆక్రమించుకోవడానికి డ్రాగన్ చైనా రెడీ అయింది. మొదట 38 యుద్ధ విమానాలను అలాగే 9 యుద్ధ నౌకలను తైవాన్ చుట్టూ మోహరించింది డ్రాగన్ చైనా. ఆ తర్వాత మరికొన్ని యుద్ధ విమానాలు తైవాన్ దిశగా కదిలాయి. వాటిలో J-10, J-16 ఫైటర్లు జెట్లు కూడా ఉన్నాయి. తైవాన్ ప్రతి ఏడాది నిర్వహించే సైనిక విన్యాసాల నేపథ్యంలో చైనా ఈ దుందుడుకుతనానికి పాల్పడింది. అసలు తైవాన్ జలసంధిపై చైనా పెత్తనం ఏమిటి? తైవాన్ పట్ల చైనా ఎందుకింత దూకుడుగా వ్యవహరిస్తోంది? డ్రాగన్ చైనా ఆగడాలకు అంతుపంతు లేకుండా పోతోంది. పొరుగు దేశాలతో కయ్యానికి సై అంటోంది. అంతర్జాతీయ సరిహద్దుల దగ్గర ఉల్లంఘనలకు పాల్పడుతోంది. తనకున్న సైనిక బలంతో తైవాన్ లాంటి చిన్న దేశాలను కబలించడానికి డ్రాగన్ కంట్రీ కుయుక్తులు పన్నుతోంది. దీంతో చైనా తైవాన్ మధ్య రోజు రోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. కొన్ని రోజుల కిందట తైవాన్ దిశగా భారీ స్థాయిలో యుద్ధ విమానాలను నౌకలను తరలించింది డ్రాగన్ చైనా. ఈ యుద్ధ విమానాలు నౌకలు తైవాన్ జలసంధి దాటాయి. దీంతో తైవాన్ భద్రత డేంజర్ జోన్లో పడింది. జూలై చివరి నాటికి తైవాన్ తన వార్షిక సైనిక విన్యాసాలు నిర్వహించనుంది. ఇందులో భాగంగా రెగ్యులర్ గా చేసే కసరత్తులకు రెడీ అవుతోంది తైవాన్ సైన్యం. ఇందులో రెండు ప్రధాన అంశాలున్నాయి. మొదటిది ప్రత్యర్థి దేశం దాడులను ఎదుర్కోవడం, రెండోది ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి దేశ పౌరులను సిద్ధం చేయడం. ప్రతి ఏడాది నిర్వహించే సైనిక విన్యాసాలకు తైవాన్ సన్నద్దమవుతున్న కీలక దశలోనే డ్రాగన్ చైనా సీన్లోకి ఎంటర్ అయింది. తైవాన్ వైపుగా యుద్ధ విమానాలను తరలించింది చైనా దేశం. స్వతంత్ర దేశంగా చెప్పుకుంటున్న తైవాన్ను భయపెట్టడానికి చైనా ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కూడా ఇలాగే దుందుడుకు చేష్టలకు పాల్పడింది డ్రాగన్ చైనా. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుంటే మరోవైపు తైవాన్ జలసంధిని మింగేయడానికి చైనా ఎత్తుగడలు వేస్తోంది. తైవాన్ జలసంధిలోకి వచ్చే పౌర నౌకలను తనిఖీ చేయడానికి సన్నద్దమైంది. ఇతర దేశాల నౌకలపై పెత్తనం చేయడానికి రెడీ అవుతోంది. ఈ ఏడాది మార్చి 30న తైవాన్ అధ్యక్షురాలు సాయి ఇంగ్వేన్ అమెరికా వెళ్లారు. తైవాన్ అధ్యక్షురాలికి అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెకార్థీ ఆతిథ్యమిచ్చారు. కొన్ని దశాబ్దాల తర్వాత అమెరికా నేలపై తైవాన్ ప్రెసిడెంట్తో ఓ సీనియర్ నేత సమావేశం కావడం ఇదే తొలిసారి. తైవాన్ అధ్యక్షురాలు సాయి ఇంగ్వేన్ అమెరికా పర్యటన డ్రాగన్ చైనాకు మింగుడు పడలేదు. సాయి ఇంగ్వేన్ అమెరికా పర్యటన పుండు మీద కారం చల్లినట్లుగా చైనా భావించింది. ఎలాగైనా తైవాన్ను కట్టడి చేయాలని డిసైడ్ అయిందంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. తైవాన్ జలసంధిలో 3 రోజుల పాటు సంయుక్త గస్తీలు, కార్గో, నిర్మాణ రంగ నౌకలను తనిఖీలు చేయాలని నిర్ణయించుకుంది.
ఈ జలసంధిలో చైనా తైవాన్ సరిహద్దుగా ప్రపంచ దేశాలన్నీ గుర్తించే మీడియం లైన్ ను కూడా దాటి తనికిలు చేయాలని డ్రాగన్ చైనా నిర్ణయించుకోవడం కోసం ఎరుపు అనుకున్నదే తడవుగా నిర్ణయాన్ని అమలు చేసింది చైనా దీంతో 10 కి పైగా చైనా ఫైటర్ జెట్లు మీడియం లైన్ దాటి వెళ్ళాయి చైనాకు చెందిన మారిటైమ్ ఫోర్స్ ఆధీనంలోని అతిపెద్ద సముద్ర గస్తీ నౌక హైక్సన్ 06 కూడా రంగంలోకి దిగింది మరోవైపు హడ్సన్ ఇన్స్టిట్యూట్ పై చైనా ఆంక్షలు విధించింది హడ్సన్ ఇన్స్టిట్యూట్ అంటే తైవాన్ ప్రెసిడెంట్ తో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెకార్థీ సమావేశమైన వేదిక అలాగే రోనాల్డ్ రీగన్ పేరుతో ఉన్న లైబ్రరీపై కూడా చైనా ఆంక్షలు విధించింది అంతేకాదు అమెరికాలో తైవాన్ అనధికారిక ప్రతినిధి సియో బికిమ్ పై కూడా చైనా దేశం ఆంక్షలు పెట్టింది చైనా విధించిన ఈ ఆంక్షలు చాలా కఠినంగా ఉంటాయి ఆంక్షల పరిధిలోకి వచ్చే వ్యక్తులు వారి కుటుంబ సభ్యులు చైనాతో పాటు హాంకాంగ్ దేశంలోకి కూడా అడుగు పెట్టకూడదు జలసంధిలోకి ప్రవేశించే పౌర నౌకలను చైనా తనిఖీ చేయడాన్ని తైవాన్ సీరియస్ గా తీసుకుంది ఈ విషయమై తైవాన్ తీవ్రంగా స్పందించింది చైనా తీసుకున్న నిర్ణయం రెండు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీస్తాయని తైవాన్ పేర్కొంది జలసంధికి సంబంధించి చైనా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని తైవాన్ మండిపడింది జలసంధిని మింగేయడానికి డ్రాగన్ చైనా చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొడతామని పేర్కొంది ద్వీపదేశమైన తైవాన్ వాస్తవానికి తైవాన్ ఒక ద్వీపదేశం విస్తీర్ణం చాలా చిన్నది అలాంటి చిన్న దేశమైన తైవాన్ పై డ్రాగన్ చైనా కొన్నేళ్ల క్రితమే కన్నేసింది ఏదో ఒక విధంగా కబళించడానికి పక్కా ప్లాన్ వేసింది ముందుగా తైవాన్ జలసంధిని మింగేయాలని చైనా స్కెచ్ వేసింది దీంతో రెండు దేశాల మధ్య రగడ మొదలైంది ఈ రగడ చిలికి చిలికి గాలివానగా మారింది ఈ నేపథ్యంలో 1955 లో రెండు దేశాల మధ్య గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టడానికి మీడియన్ లైన్ ను ఏర్పాటు చేశారు అయితే ఇప్పుడు ఈ మీడియన్ లైన్ ను కూడా గుర్తించడానికి చైనా అంగీకరించడం లేదు తైవాన్ జలసంధి ఇది చాలా కీలకం ఎంతో ప్రాధాన్యమున్న తైవాన్ జలసంధిపై డ్రాగన్ చైనా కొన్ని దశాబ్దాల కిందట కన్నేసింది అలా ఇలా కాదు ఏకంగా జలసంధిని మింగేయాలని చైనా నిర్ణయించుకుందని అంటారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అయితే మీడియన్ లైన్ అడ్డొచ్చింది వాస్తవానికి చైనా తైవాన్ జలసంధి విషయంలో మీడియన్ లైన్ ఒక లక్ష్మణ రేఖ లాంటిది కీలకమైన జలసంధి విషయంలో రెండు దేశాల మధ్య గొడవలు రావడాన్ని అగ్రరాజ్యమైన అమెరికా గమనించింది ఈ గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టాలని అమెరికా నిర్ణయించుకుంది ఈ నేపథ్యంలో 1955 లో మీడియన్ లైన్ ను ఏర్పాటు చేసింది అగ్రరాజ్యమైన అమెరికా అప్పటి అమెరికా ఎయిర్ ఫోర్స్ జనరల్ బెంజమిన్ డేవిస్ జూనియర్ ఈ విషయంలో చొరవ చూపారు మీడియన్ లైన్ తైవాన్ భూభాగానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కొన్ని దశాబ్దాల నుంచి చైనా తైవాన్ మధ్య మీడియన్ లైన్ అనధికారిక సరిహద్దుగా కొనసాగుతూ వస్తోంది ఇక్కడ ట్విస్ట్ ఉంది మీడియన్ లైన్ ను అధికారికంగా సరిహద్దుగా రెండు దేశాలు ఏనాడు అంగీకరించలేదు మీడియన్ లైన్ కు అధికారిక ముద్ర లేదన్నది వాస్తవం దీనినే డ్రాగన్ చైనా అవకాశంగా తీసుకుంది 1955 తర్వాత జరిగిన అనేక పరిణామాల నేపథ్యంలో చైనా సైనిక పరంగా బలపడింది దీంతో తనను ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమా చైనాకు వచ్చిందంటారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు ఇంకేముంది మీడియన్ లైన్ ను గుర్తించేది లేదు పొమ్మంది చైనా అసలు మీడియన్ లైన్ అనేది ఉనికిలోనే లేదని చైనా కొత్త స్వరం అందుకుంది మూడేళ్ల కిందట ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టింది డ్రాగన్ చైనా చైనాకు తైవాన్ కు మధ్య గొడవలు కొత్తగా వచ్చినవి కావు 1955 నుంచి ఈ గొడవలు కొనసాగుతున్నాయి అయితే 2022 నుంచి ఈ విభేదాలు మరింత ముదిరాయి దీనికి కారణం నాన్సీ పెలోసీ పర్యటననే నాన్సీ పెలోసీ అంటే అమెరికాలోని డెమోక్రటిక్ పార్టీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకురాలు గతంలో ఆమె అమెరికా ప్రతినిధుల సభకు స్పీకర్ గా పనిచేశారు 2022 లో నాన్సీ పెలోసీ తైవాన్ లో పర్యటించారు నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన చైనాకు మింగుడు పడలేదు
అప్పటి తైవాన్ మీద కారాలు మిరియాలు నూరడం ప్రారంభించింది. చిన్న దేశమని కూడా చూడకుండా తైవాన్ ను అనేక విధాలుగా ఇబ్బంది పెట్టడం మొదలైంది. ఇందులో భాగంగా మీడియన్ లైన్ దగ్గర చైనా ఉల్లంఘనలు పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే తాజాగా తైవాన్ అధ్యక్షురాలు సాయి ఇంగ్వేన్ కు అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెకార్థీ ఆతిథ్యం ఇవ్వడాన్ని చైనా ఏమాత్రం జీర్ణించుకోలేకపోయింది. దీంతో తైవాన్ జలసంధి విషయంలో మరింత దూకుడు పెంచింది. చైనా తైవాన్ మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగిపోయాయి. తైవాన్ పై కాలనాగుల బుసలు కొట్టడం మొదలెట్టింది డ్రాగన్ చైనా. తైవాన్ పై విషం చిమ్మడం ప్రారంభించింది. క్రితం ఏడాది అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ ఫెలోసీ తైవాన్లో పర్యటించారు. అప్పుడు కూడా తైవాన్పై చైనా నిప్పులు కక్కింది. అసలు అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ ఫెలోసీ తైవాన్లో ఎందుకు పర్యటించారు? ఈ పర్యటన చైనాకు ఎందుకు ఆగ్రహం తెప్పించింది? నాన్సీ ఫెలోసీ తైవాన్ పర్యటనకు కౌంటర్గా డ్రాగన్ చైనా ఏం చేసింది? నాన్సీ పెలోసీ అమెరికా ప్రతినిధుల సభ మాజీ స్పీకర్. 2022లో ప్రతినిధుల సభ స్పీకర్ హోదాలో తైవాన్లో ఒకరోజు ఆమె పర్యటించారు. అయితే నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన చైనాకు ఇష్టం లేదు. దీంతో పెలోసీ పర్యటనను ఉపసంహరించుకోవాలని ముందుగా అమెరికాను కోరింది చైనా దేశం. అయితే చైనా అభ్యర్థనను అమెరికా పట్టించుకోలేదు. దీంతో డ్రాగన్ చైనాకు పట్టరాని కోపం వచ్చింది. తైవాన్పై కాలనాగుల బుసలు కొట్టింది. లాభం లేదు, తైవాన్కు గుణపాఠం చెప్పాలని డ్రాగన్ చైనా నిర్ణయించుకుంది. దీంతో తైవాన్ చుట్టూ చైనా యుద్ధ విమానాలు మోహరించింది. డ్రిల్ పేరుతో సైనిక విన్యాసాలను చైనా మొదలుపెట్టింది. దీనికోసం తైవాన్ చుట్టూ మొత్తం 6 కీలక ప్రదేశాలను చైనా ఎంపిక చేసుకుంది. ఈ కీలక ప్రదేశాల్లో సైనిక విన్యాసాలు ప్రారంభించింది. తైవాన్ను భయపెట్టడమే చైనా సైనిక విన్యాసాల అసలు లక్ష్యమంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. దేశాల మధ్య సరిహద్దులుంటాయి. సరిహద్దులు దాటాలంటే కొన్ని నిబంధనలుంటాయి. అయితే డ్రాగన్ చైనా ఈ నిబంధనలను పట్టించుకోలేదు, నిబంధనలకు పాత్ర వేసింది. ఇంకేముంది, తైవాన్ భూభాగానికి అతి దగ్గరగా వచ్చారు చైనా సైనికులు. డ్రిల్ ముసుగులో తైవాన్ ప్రజలను భయపెట్టేలా యుద్ధ విన్యాసాలు ప్రారంభించారు. ఈ టెంపరితనం ఏమిటని తైవాన్ అడిగితే ఇదంతా రొటీన్ అంటూ సమాధానం దాటవేసింది చైనా. విన్యాసాల్లో భాగంగానే సైనికులతో డ్రిల్ చేయిస్తున్నామని చైనా మిలిటరీ అధికారులు తింగరి సమాధానాలు చెప్పారు. కథ అంతటితో ఆగలేదు. అసలు తాము ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని ఎదురుదాడి చేసింది చైనా. అయితే సైనికుల మోహరింపు, యుద్ధ విన్యాసాలు, ఇదంతా పరోక్షంగా తైవాన్కు వార్నింగ్ ఇవ్వడమే అన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. కథ అక్కడితో ఆగలేదు. తైవాన్ ను ఆర్థికంగా దెబ్బతీయడానికి పెద్ద స్కెచ్ వేసింది. తైవాన్ నుంచి ద్రాక్ష, నిమ్మ, నారింజ వంటి పండ్ల దిగుమతులపై డ్రాగన్ చైనా నిషేధం విధించింది. వాస్తవానికి తైవాన్ ఓ ద్వీపదేశం. అలాంటి దీవితో చైనా వివాదం ఇప్పటిది కాదు. ఈ వివాదానికి కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది. తైవాన్ ఇప్పటికీ తమ భూభాగమే అన్నది డ్రాగన్ చైనా చేస్తున్న వాదన. ఈ విషయంలో ఇతర దేశాలు జోక్యం చేసుకుంటే సహించేది లేదని గతంలో అనేకసార్లు ప్రపంచ దేశాలను హెచ్చరించింది డ్రాగన్ చైనా. ఇదే అంశంపై గతంలో పరోక్షంగా అమెరికాను కూడా హెచ్చరించింది. అయితే చైనా వాదనను కొట్టిపారేసింది తైవాన్. తమది స్వతంత్ర దేశం అనేది తైవాన్ వాదన. డ్రాగన్ చైనా నుంచి తాము ఎప్పుడో విడిపోయామని చరిత్ర వివరించింది తైవాన్. ఇంతకీ తైవాన్ దేశం చైనా భూభాగంలో అంతర్భాగమా లేక తైవాన్ స్వతంత్ర దేశమా? అసలు తైవాన్ను స్వతంత్ర దేశంగా ప్రపంచ దేశాలు గుర్తించాయా? ఇంతకీ తైవాన్ కథేమిటి? తైవాన్తో చైనా గొడవలు ఇప్పటివి కాదు. కొన్ని దశాబ్దాల నుంచి ఈ గొడవలు కొనసాగుతున్నాయి. వాస్తవానికి తైవాన్ దక్షిణ చైనా సముద్రంలోని ఓ ద్వీపం. ఎప్పుడో 73 ఏళ్ల కిందట సివిల్ వార్ సమయంలో చైనా నుంచి తైవాన్ విడిపోయింది. టెక్నికల్గా స్వతంత్ర దేశమా కాదా అనే సంగతి పక్కన పెడితే దశాబ్దాల నుంచి తన మానాన తాను బతుకుతోంది తైవాన్. ఏ విషయంలోనూ చైనాపై ఆధారపడలేదు తైవాన్. అయితే ద్వీపదేశమైన తైవాన్ అలా స్వతంత్రంగా బతకడం డ్రాగన్ చైనాకు నచ్చలేదు. మళ్లీ తమ దేశంలో కలిపేసుకోవడానికి చైనా అప్పుడప్పుడు ప్రయత్నాలు చేసింది. అయితే తైవాన్ ప్రభుత్వం, అక్కడి ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో
తాత్కాలికంగా చైనా వెనక్కు తగ్గుతోంది। స్వతంత్ర దేశంగా బతుకుతున్న తైవాన్కు అగ్రరాజ్యం అమెరికా సంపూర్ణ మద్దతు ఉంది। తైవాన్ విషయంలో ఏ మాత్రం అటు ఇటు అయినా అమెరికా రంగంలోకి దిగుతుందన్న భయం ఇన్నాళ్ళు చైనాకు ఉండేది। అయితే ఉక్రెయిన్ విషయంలో అమెరికా నిర్లిప్తంగా వ్యవహరించడంతో తైవాన్ వివాదంలోనూ అమెరికా తీరు ఇలాగే ఉంటుందని డ్రాగన్ కంట్రీ డిసైడ్ అయినట్లు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు। దీంతో ప్రతి చిన్న అంశాన్ని సాకుగా చేసుకొని తైవాన్ను టార్గెట్ చేయడం మొదలుపెట్టింది డ్రాగన్ చైనా। చైనా నుంచి వలస వెళ్లిన ఆస్ట్రోనేషియన్ గిరిజన తెగకు చెందిన ప్రజలు మొట్టమొదట తైవాన్ లో స్థిరపడినట్లు చరిత్ర చెబుతోంది। క్రీస్తు శకం 239 లో చైనాకు చెందిన దండయాత్రికులు తైవాన్ ను మొదట గుర్తించినట్లు చైనా పాత రికార్డులు చూపెడుతున్నాయి। ఈ రికార్డుల ఆధారంగా తైవాన్ తమ దేశంలో ఇప్పటికే భాగమేనన్నది చైనా చేస్తున్న వాదన। రెండో ప్రపంచ యుద్ధం నాటికి జపాన్ కంట్రోల్లో ఉండేది తైవాన్। యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక రాజకీయ పరిణామాలు సంభవించాయి। ఇందులో భాగంగా తైవాన్ పై కంట్రోల్ వదులుకుంది జపాన్। దీంతో తైవాన్ మళ్లీ చైనా ఆధీనంలోకి వెళ్లిపోయింది। అయితే ఆ తరువాత కొన్నేళ్లకే చైనాలో పరిస్థితులు శరవేగంగా మారిపోయాయి। మారిన పరిణామాల్లో భాగంగా తైవాన్ రాజకీయాలను కొంతకాలం పాటు షియాంగ్ చింగ్కో శాసించాడు। తైవాన్ లో చింగ్కో పాలన ఎక్కువ కాలం కొనసాగలేదు। చింగ్కోకు వ్యతిరేకంగా ఉవ్వెత్తిన ఉద్యమం ఎగిసింది। ఉద్యమ తీవ్రతకు తలగ్గి 2000లో ఎన్నికల నిర్వహణకు చింగ్కో పర్మిషన్ ఇచ్చాడు। దీంతో తైవాన్ చరిత్రలో షియాంగ్ కుటుంబ పాలనకు తెరపడింది। ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో తైవాన్ లో ప్రజాస్వామ్య పాలన మొదలైంది। ఈ విషయంలో చైనా వాదన ఎలా ఉన్నప్పటికీ అప్పటి నుంచి తైవాన్ ఒక స్వతంత్ర దేశంగా కొనసాగుతోంది। తైవాన్ కు సొంత రాజ్యాంగం ఉంది, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం ఉంది। కొన్ని ప్రపంచ దేశాలు తైవాన్ ను ఒక స్వతంత్ర దేశంగా గుర్తించాయి। తైవాన్ కు అంతర్జాతీయంగా ఇంత మద్దతు ఉన్నప్పటికీ ఆ ద్వీపాన్ని ఒక స్వతంత్ర రాజ్యంగా గుర్తించడానికి డ్రాగన్ చైనా ఇప్పటికీ అంగీకరించడం లేదు। తైవాన్ ఐలాండ్ ను తమ ప్రావిన్స్ లో ఒకటిగానే చైనా భావిస్తోంది। దీంతో తైవాన్ చైనాల మధ్య తరచూ వివాదాలు నడుస్తున్నాయి, ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి। ఒకవైపు వివాదాలు నడుస్తూనే ఉన్నా మరోవైపు 1980లో రెండు దేశాల మధ్య సంబంధాలు కాస్తంత మెరుగుపడ్డాయి। ఈ సమయంలోనే తైవాన్ ను బుజ్జగించడానికి ఒక దేశం రెండు వ్యవస్థలు అనే పద్ధతిని చైనా ప్రతిపాదించింది। అంతేకాదు తమ సామ్రాజ్యంలో కలిసిపోవడానికి తైవాన్ అంగీకరిస్తే పాలనలో జోక్యం చేసుకోబోమని హామీ కూడా ఇచ్చింది। కొంతవరకు స్వతంత్రత కల్పిస్తామని డ్రాగన్ చైనా మాట ఇచ్చింది। అయితే తైవాన్ పగ్గాలు మాత్రం తమ దగ్గరే ఉంటాయని పరోక్షంగా సంకేతాలిచ్చింది। దీనికి తైవాన్ ప్రజలు అంగీకరించలేదు। చైనాకు వ్యతిరేకంగా తైవాన్ లో భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు జరిగాయి। తైవాన్ లో తమకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలను చైనా ఏమాత్రం పట్టించుకోలేదు। తైవాన్ ద్వీపం తమదే అంటూ మంకు పట్టుపట్టింది। వీలు దొరికినప్పుడల్లా తైవాన్ తమ భూభాగంలో భాగమేనని అర్థం పర్థం లేని వాదనలు చేయడం మొదలుపెట్టింది। ఈ నేపథ్యంలోనే తైవాన్ ను తమ నుంచి విడదీయాలని ప్రయత్నిస్తే యుద్దం తప్పదని పనిలో పనిగా అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది డ్రాగన్ చైనా। ద్వీపదేశమైన తైవాన్ 100% తమ భూభాగమేనని వాదిస్తోంది। తైవాన్ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోరాదని ప్రపంచ దేశాలకు హుకుం జారీ చేసింది। ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కుదేలైంది। ఏడాదికి పైగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధ ఫలితంగా అనేక దేశాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి, ఇప్పటికీ కోలుకోలేని స్థితిలో ఉన్నాయి। యుద్ధం ప్రభావంతో అనేక దేశాల్లో చమురు ధరలు పెరిగిపోయాయి, అంతిమంగా రవాణా ఛార్జీలు పెరిగాయి। ఈ స్థితిలో తైవాన్ వివాదం రూపంలో ప్రపంచానికి మరో ముప్పు రాబోతోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు। తైవాన్ విషయంలో చైనా దేశం దుందుడుకుతనంతోనే వ్యవహరిస్తోంది। తైవాన్ వివాదానికి దూరంగా ఉండాలని అగ్రరాజ్యమైన అమెరికాకు చైనా గతంలోనే హుకుం జారీ చేసింది, లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవంటూ హెచ్చరికలు కూడా జారీ చేసింది। ఇదిలా ఉంటే తైవాన్ మీద చైనా దాడి చేస్తే దానికి కౌంటర్గా అమెరికా రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి।
అదే జరిగితే ప్రపంచ రాజకీయాల్లో దుమారం చెలరేగడం ఖాయం అంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. ఉద్రిక్తతలు ముద్రితే చైనాను కట్టడి చేయడానికి అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశాలు లేకపోలేదు. అంతేకాదు చైనా ఇంధన దిగుమతులను నిషేధించే అవకాశాలు కూడా ఉన్నాయి. అమెరికాతో పాటు దాని మిత్ర దేశాలు సైతం ఆర్థిక ఆంక్షలు విధిస్తే పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతుంది అంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. ఇప్పటికే రష్యాపై అమెరికా దాని మిత్ర దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో అనేక ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితి కుదేలైంది. చైనాపై కూడా ఆంక్షలు విధిస్తే దాని ప్రభావం మరికొన్ని దేశాలపై పడడం ఖాయమంటున్నారు నిపుణులు. ఆంక్షల కారణంగా ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు మరింతగా దెబ్బతింటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. చైనా తైవాన్ వివాదం ఎక్కువ కాలం కొనసాగితే ఆ ప్రభావం అమెరికా జీడీపీ అలాగే చైనా జీడీపీపై కూడా పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తైవాన్ మీద చైనా దాడులు చేస్తే ఆ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల తయారీ మీద పడుతుంది. ప్రస్తుతం ప్రపంచ సెమీకండక్టర్ల తయారీలో తైవాన్ వాటా 30% పైగా ఉంది. అత్యాధునిక సెమీకండక్టర్లను తైవాన్ తయారు చేస్తోంది. ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీలు ఉపయోగించే సెమీకండక్టర్లన్నీ ప్రస్తుతం తైవాన్ నుంచే సరఫరా అవుతున్నాయి. యుద్ధం అంటూ వస్తే తైవాన్లో సెమీకండక్టర్ల తయారీ వాటి సరఫరా కూడా నిలిచిపోయే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా అనేక టెక్ కంపెనీలు తీవ్ర సమస్యలు ఎదుర్కోక తప్పదంటున్నారు నిపుణులు. చైనా జీడీపీలో మౌలికంగా ఎగుమతుల వాటా ఎక్కువ. యుద్ధం అంటూ వస్తే చైనా నుంచి భారీ స్థాయిలో జరిగే ఎగుమతులు నిలిచిపోతాయి. చైనా నుంచి విద్యుత్ కార్లను అమెరికా భారీ ఎత్తున దిగుమతి చేసుకుంటోంది. అమెరికా ఆంక్షలు పెడితే ఈ కరెంటు కార్ల ఎగుమతి కూడా ఆగిపోతుంది. ఈ పరిణామం చైనాకు ఆర్థికంగా పెద్ద దెబ్బే అవుతుంది. తైవాన్ తనను తాను ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నప్పటికీ ఆ దీవితో భారత్కు అధికారికంగా ఎలాంటి దౌత్యపరమైన సంబంధాలు లేవు. రెండు దేశాల మధ్య మైత్రి మాత్రమే ఉంది. మన దేశంలో సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమకు తైవాన్ సాయం తప్పకుండా అవసరమవుతుంది. అంతమాత్రాన తైవాన్కు నేరుగా భారత్ మద్దతిచ్చే పరిస్థితి ఉండదని అంతర్జాతీయ నిపుణులంటున్నారు. తైవాన్ స్వతంత్ర దేశమా కాదా అనే విషయం పక్కన పెడితే ప్రస్తుతం ఆ దేశ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. చిన్న దేశమైన తైవాన్ను కబలించడానికి డ్రాగన్ చైనా రెడీ అవుతోంది. తైవాన్ చుట్టూ అనేక జెట్ ఫైటర్లను మోహరించింది. వాస్తవానికి చైనా సైనిక పాటవ ముందు తైవాన్ నిలబడలేదు. విస్తీర్ణం ప్రకారం చూసినా తైవాన్ చాలా చిన్న దేశం. డ్రాగన్ చైనా యుద్ధ విమానాలు నౌకల మోహరింపు చూసి తైవాన్ బెంబేలెత్తుతోంది. ఏ క్షణం చైనా దాడులు చేస్తుందోనని తైవాన్ భయపడుతోంది. ఒకవేళ చైనా దాడులు చేస్తే సాయం చేయాలంటూ ప్రపంచ దేశాల వైపు దీనంగా చూస్తోంది. ఉక్రెయిన్ విషయంలో ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా రష్యాను నిలువరించలేకపోయాయి. దీంతో అనేక ప్రపంచ దేశాలు ఆర్థికంగా నష్టపోయాయి. ఇప్పుడు తైవాన్ మీద చైనా దాడులు చేస్తే పరిస్థితి ఏంటన్న ప్రశ్న తెర మీదకు వచ్చింది. తైవాన్పై డ్రాగన్ చైనా సైనిక దాడులు మొదలెడితే అది ప్రపంచానికి పెనుముప్పుగా మారుతుంది. దీంతో యుద్ధానికి దిగకుండా చైనాకు ప్రపంచ దేశాలు నచ్చజెప్పాలని శాంతి ప్రియులు కోరుతున్నారు. డ్రాగన్ చైనా తన విస్తరణ వాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. ఇది ఇవాళ స్వతంత్ర ఫోకస్. మరో ఫోకస్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర.